హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ అండ్ రయాంచ్. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే వైజాగ్లో ఉన్న ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం అన్నమాట. ఇది వైజాగ్లో ఆర్కే రోడ్లో ఉంటుంది. ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుంది అన్నమాట. అండ్ దీని లోపల ఎలా ఉంటుంది అండ్ అందులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. అసలు సబ్మెరైన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే గాజీ మూవీ అండి. రానా నటించిన గాజీ మూవీ ఉంది కదా, ఆ గాజీ మూవీనే గుర్తొస్తుంది ఎవరికైనా కూడా. ఈ సబ్మెరైన్ చూసి తర్వాత గాజీ మూవీ చూసామనుకోండి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అసలు ఈ సబ్మెరైన్ గురించి మనము నిజంగా ఎలా ఉంటుంది లోపల అంతా కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఎలా ఉంటుందనేది మీరు చూడొచ్చు అన్నమాట. ఇదేమో వైజాగ్లో ఆర్కే రోడ్, ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుంది. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ అనేది 31 ఇయర్స్ గ్లోరియస్ సర్వీస్ చేసి 2001 నుంచి అది మ్యూజియంగా మార్చారన్నమాట దీన్ని. ఈ సబ్మెరైన్ వచ్చేసి మన ఇండియాకు చెందిన 5th సబ్మెరైన్ అన్నమాట. ఈ సబ్మెరైన్ అంటే ఏంటంటే జలాంతర్గామి అంటారు. ఈ కుర్సురా ఎప్పుడు అంటే 1969 డిసెంబర్ 18th దీన్ని స్టార్ట్ చేశారు. ఈ మొత్తము ఈ కుర్సురా ఏంటంటే 31 ఇయర్స్ సేవ అందించిందన్నమాట. అంత సేవ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 27th ఆ సేవలన్నిటినీ ఉపసంహరించేసి 1971 ఇండోనేషియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, ఆ వార్లో కూడా ఈ కుర్సురా అనేది ఒక కీలక పాత్ర పోషించిందన్నమాట. తర్వాత ఏం చేశారు, ఇతర దేశాలతో కూడా కలిసి ఈ నౌకాదళ విన్యాసాలలో ఇది పార్టిసిపేట్ చేసింది. అండ్ అదర్ స్టేట్స్ అన్నీ కూడా ఇది పర్యటన చేసిందన్నమాట. అంటే ఏంటంటే మొత్తం అన్ని చోట్ల ఇది తిరిగింది. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం మన ఇండియన్స్కి చాలా ఒక ప్రౌడ్ థింగ్ అన్నమాట, ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియాలోనే ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం. మనం ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం అన్నమాట. ఈ సబ్మెరైన్ అనేది 1969 ఈ రష్యా వాళ్ళు తయారు చేశారన్నమాట. దీన్ని వైజాగ్లో ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం మన సౌత్ ఏషియాలోనే ఫస్ట్ వన్, అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇది మనకు 2nd సబ్మెరైన్ మ్యూజియం అన్నమాట. ఇది ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ ఆఫ్టర్ 31 ఇయర్స్ ఆఫ్ ఈ సేవలన్నీ ఇచ్చిన తర్వాత 73,500 నాటికల్ మైల్స్ జర్నీ చేసింది. ఇది ఇంత జర్నీ చేసిందన్నమాట. ఈ సబ్మెరైన్ ఒక ఎంత పొడవు ఉంటుంది అంటే 91.3 మీటర్స్ పొడవు ఉంటుంది అండ్ 3 మీటర్స్ వెడల్పు. 1971 నాటి ఇండోనేషియా పాకిస్తాన్ వార్తో సహా కూడా అనేక అంటే డిఫరెంట్ వార్స్లో ఇది మంచి కీలకమైన అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందన్నమాట. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మొత్తానికి కలిపి మొత్తం 2 వాష్ బేసిన్స్ ఉంటాయి అండ్ 2 రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందులోనే వాళ్ళు కుకింగ్ ఇవన్నీ చేసుకోవడము, ఒక డైనింగ్ ఏరియా, ఇవన్నీ బెడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం గురించి దాని హిస్టరీ అండ్ దాని ప్రత్యేకత, ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా విజిటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒకవేళ దాని గురించి మనం ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దాని డీటెయిల్స్ ఇవన్నీ చెప్పడానికి కూడా అక్కడ ఒక 6 మెంబర్స్ దాకా ఒక గైడ్స్ కూడా ఉంటారు. సో దీన్ని మనం వాళ్ళ నుంచి డీటెయిల్స్ అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దీనికి లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి పిల్లలకు సపరేట్ టికెట్, పెద్దవాళ్లకు సపరేట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనము అన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది బయటకు వచ్చేసేదానికి దారి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు వీడియోలో. ఇలా ఎగ్జిట్ నుంచి రాగానే బయట మెయిన్ రోడ్ వచ్చేస్తుంది.